జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తాం హోమీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ बीजेपी वॉल राइटिंग प्रारंभించిన గాజువాక కన్వీనర్ నరసింహారావు గోడల మీద కమలం గుర్తు మరొకసారి మోదీ సర్కారని నినాదంతో వాల్ రైటింగ్ కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబాద్రలో నిర్వహిస్తున్న మానమకం నువ్వే జగన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ अनकापल्ले असेंब्ली नियोजकवर्ग परिधिलोनी अन्नी अभिवृद्धि पनुलनु दशलवारीगा पूर्ति चेस्तामनी राष्ट्र मंत्री गुडिवाड अमरनाथ पेर्कोन्नारु अनकापल्ली जीवीएमसी 82वा वार्डु पोडिमडक रहदारिलो वैएस राजशेखर रेड्डी विग्रहं वद्द शुक्रवारं कोटि 20 लक्षल रूपायलतो निर्मिंचिन रहदारि पनुलनु प्रारंभिंचारु ई संदर्भंगा आयन मात्लाडुतू अन्नी प्रांतालनु रहदारुलु कालुवुल निर्माण पनुलु चेपडुतुन्नामन्नारु एंपी डाक्टर बिसेट्टी वेंकट सत्यवती मात्लाडुतू देशानिकि आदर्शंगा राष्ट्रंलो विनूत्न पालननु मुख्यमंत्री जगन मोहन रेड्डी चेस्तुन्नारनि कोनियाडारु प्रतिपक्षाल आरोपणलु వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గోర్లి సూరిబాబు పలకరాము సకల గోవింద గైపూరి రాజు జోనల్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పూడిమడక జంక్షన్ నుంచి నెహ్రూ చౌక్ వరకు దాదాపు 40 లక్షల రూపాయలతో ఆర్ఎన్బి కి సంబంధించినటువంటి నిధులు దాదాపు 1 కోటి రూపాయలు జీవీఎంసి కి సంబంధించినటువంటి నిధులు ఒక 40 లక్షల రూపాయలతో ఏదైతే ఈ సీసీ పేమెంట్ ఏదైతే ఇక్కడ చేసామో రోడ్డు సంబంధించి ఇది ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు వర్షాకాలం సమయంలో కానీ లేదా వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడి స్టాగ్నేట్ అవుతున్నటువంటి సందర్భంలో లో లైయింగ్ ఏరియాగా ఉన్నటువంటి సందర్భాల్లో ప్రజలకి అనేక ఇబ్బందులు కడుతున్నటువంటి సందర్భంలో జీవీఎంసీతో ఒక 40 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్స్ అనేటువంటివి ఈ ప్రాంతంలో ఈ జంక్షన్లో చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి దాదాపు 100 మీటర్ల వరకు మిగిలినటువంటి ప్రధాన రహదారి రెండు వైపులా ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏవైతే ఉందో అది ఆర్ఎన్బి ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి ఈ ప్రధానమైనటువంటి రహదారిని కూడా పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు అనకాపల్లి పట్టణానికి సంబంధించి నూతన జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత కొత్త జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అనకాపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానమైనటువంటి ఆ రహదారులకు సంబంధించినటువంటి అప్రోచెస్ కానీ ఇప్పటికే ఏదైతే నేషనల్ హైవే అనకాపల్లి ఆనందపురంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి అయిపోతున్నటువంటి సందర్భంలో జలగనమదం జంక్షన్ నుంచి శుంకరమెట్ట టువర్డ్స్ శంకరం వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో దాన్ని కూడా దాదాపు 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేటువంటి దానికి నేషనల్ హైవే ద్వారా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో టెండర్స్ కూడా పూర్తయినాయి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈరోజు ఇప్పటికే మన ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి కూడా మీరు అందరూ చూస్తుంటారు ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఏ రకంగా మోడర్న్ లైటింగ్తో కానీ లేదా ప్రధానమైనటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కానీ లేదా కాలువలు మెయిన్ డ్రైనేజ్ సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఈ మూడు ఉన్నాయో ఈ మూడింటిని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమాలు త్వరలోనే అన్నీ కూడా పూర్తయ్యి అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండాల్సినటువంటి అన్ని హంగులు అనకాపల్లికి తీసుకొచ్చేటువంటి విధంగా ఇప్పుడే కొత్తూరు చెరువు ఎర్ర చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఒక వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతా ఉన్నాం ఈవినింగ్స్ సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా అనువుగా ఉండేటువంటి విధంగా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం సో పూర్తి స్థాయిలో అన్నీ కూడా రేపు అన్ని విధాలుగా కూడా మేజర్గా అచ్యుతాపురం కనెక్ట్ చేసేటువంటి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు కూడా ఏపీఐసి ద్వారా దాదాపు 230 కోట్ల రూపాయలతో ఆ ఎక్స్టెన్షన్ కూడా చేయబోతా ఉన్నాం దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్స్ అనేటువంటివి కూడా అన్నీ పూర్తి అయినటువంటి సందర్భంలో ఫైనలైజ్ అయినాయి వారికి పేమెంట్ చేసి త్వరలోనే పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా మన ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి దానికి అన్ని రకాల సహకారాలు సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల తాలూకా అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనకాపల్లి జిల్లాకు సంబంధించి
మన రాష్ట్రం నుంచి దేశంలోనే రెండో స్థానంలో అనకాపల్లిని ఎంపిక చేసి వైద్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ మనం రాష్ట్రంలో తీసుకొని వచ్చామో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అనకాపల్లి ప్రధమైనటువంటి స్థానంలో నిలబడడంతో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ కలెక్టర్ గారు అవార్డు అందుకున్నటువంటి సందర్భంలో మరి జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా వైద్యం ఒకటే కాదు మొన్న విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ నిన్న పెట్టుబడుల్లో కూడా మీరు చూస్తుంటారు దేశంలోనే మొదటి స్థానంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఆకర్షించినటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేటువంటిది కూడా ఒక చరిత్ర. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాలను బట్టి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కానీ లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ వ్యవస్థలో మార్పులు కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత విద్యకి వైద్యానికి ఇస్తూ ఉన్నామో సహజంగా ఈ రిఫార్మ్స్ అనేటువంటి వచ్చిన తర్వాత అవార్డ్స్ అనేటువంటి వాటిని అవి రాక తప్పదు. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి అవార్డు సాధించినటువంటి అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. అది కూడా మనం పూర్తి ఎత్తున మరి 3 రోడ్లు మనకి వాళ్ళు బాగు చేసి ఇవ్వాలి. అసకపల్లి నుంచి మరి అక్కిరెడ్డిపాలెం అది పెందుర్తి నియోజకవర్గం వైపు మన వైపు 2 రోడ్లు అవి కూడా త్వరలోనే పూర్తి చేసి మరి ప్రతిపక్షాల నోటికి తాళం వేసే విధంగా మరి తప్పనిసరిగా కూడా ఈ అన్ని రోడ్లు ఇక్కడ అచ్యుతాపురం నుంచి పూడిమడక నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న రోడ్డు మరి మనకి నేషనల్ హైవే దానికి అప్రోచ్ రోడ్స్ 3 కనెక్టింగ్ రోడ్స్ కూడా మరి ఇంచుమించు 1-2 నెలల్లో పూర్తి చేసి ప్రజలందరికీ కూడా మరింత సౌకర్యవంతంగా రవాణా విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకి కూడా మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఐటీ శాఖ మచిలీ గుడివాడ అమర్నాథ్ గారు, నేను ఒక పార్లమెంటు ప్రతినిధిగా అనేక ప్రారంభోత్సవాల్లోనూ శంకుస్థాపనలో పాల్గొనడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనందరి ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక వినూత్న రీతిలో పరిపాలనా విధానాన్ని ఒక దేశానికే రోల్ మోడల్గా ఈరోజు అందిస్తూ ఉన్నారు. మరి అనేక ప్రాంతాలలో ఇప్పటికే మరి ప్రజా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా పరిపాలన సాగిస్తూ ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి పట్టణం నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత మరి అనేక రకాలుగా ఎందుకంటే ఒక జీవీఎంసీ ఉంది, రూరల్ ప్రాంతం ఉంది, అనేక రకాలుగా సమ్మిళితమైన ఒక స్పెషల్ నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం. మరి ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు మంత్రి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా అభివృద్ధి ప్రదంలో మరి 100 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేయటం మనందరూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు, ఎందుకంటే పూడిమడక రహదారి నిత్యం మరి వేలాదిగా వాహనాలు ఈ ప్రాంతంలో వస్తూ అనేక సార్లు ఈ రోడ్లు మరి ఇబ్బంది పడటం, మరమ్మతులకు లోనవటం మనందరికీ తెలుసు. మరి ఈరోజు 40-40 లక్షల రూపాయలు అంటే R&B జీవీఎంసీ నిధులతో మరి రోడ్డుని మరి ఒక నూతన రోడ్డుగా దీన్ని నిర్మించటం, ఈరోజు గౌరవ మంత్రి గారు నేను కలిసి దీన్ని ప్రారంభోత్సవం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి మరి ఒక 2-3 నెలల్లో అది కూడా పూర్తి కావచ్చు, దాన్ని కూడా మరి జాతికి అంకితం చేయడానికి మరి జాతి నేషనల్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు కూడా మరి ఆయన కూడా వస్తానని చెప్పి మాట ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి మన మంత్రివారి ఇలా కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున మరి రాబోయే రోజుల్లో మరి నేషనల్ హైవేని కూడా మనం దాన్ని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఏదైతే మరి ప్రతిపక్షాలు అనేక రకాలుగా రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకంటే మనకి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఫస్ట్ టైం, ఒక 20 సంవత్సరాల ముందు మనకి ఫ్లైఓవర్ లేదు, ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ రావటం వల్ల వర్క్ జరుగుతూ ఉండడం వల్ల ఆ వర్క్ జరిగే క్రమంలో అనేక భారీ వాహనాలు రావటం వల్ల ఇక్కడ అనేక సార్లు రోడ్లు పాడవుతూ ఉన్నాయి. అట్లాగే ఇంచుమించు 4000 కోట్లతో అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జరుగుతున్నటువంటి రహదారి పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, మన అనకాపల్లి వైపు పనులు జరుగుతున్న నేపథ్యంలో వారు ఆ రోడ్డుని వారు వాడుకోవడం వల్ల అది పాడైంది వాళ్లే. గాజువాక పాత కర్ణవారిపాలెంలో 107 పోలింగ్ బూత్లలో 5 చోట్ల గోడల మీద కమలం గుర్తు మరొకసారి మోదీ సర్కార్ అనే నినాదంతో వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని నియోజకవర్గ కరణంరెడ్డి నరసింహారావు చేతితో రాసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు పిలుపు మేరకు గాజువాకలో గల మొత్తం 305 బూత్లలో ప్రతి బూత్ కి 5 చోట్ల ఈ విధంగా రాసి ఫోటో తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కరణర్తో పాటు ఉత్తరాంధ్ర మహిళా మోర్చా ఇన్ఛార్జ్ వసువాయి రోహిణి, కొత్త గాజువాక మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు, ఉక్కు నగరం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, 65వ వార్డు అధ్యక్షులు రంజిత్ కుమార్, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సోమవీరరాజు గారి పిలుపు మేరకు
రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గ కన్వీనర్లు మండల అధ్యక్షులు వార్డ్ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు మహిళా మార్చా యువ మార్చా అందరూ కలిసి యొక్క వాల్ రైటింగ్ ఏదైతే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం ఉందో ఆ యొక్క లోటస్ సింబల్ వేసి మరొకసారి మోడీ సర్కార్ అనే నినాదంతో ఈ యొక్క వాల్ రైటింగ్ ఈ నెల ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్లో ఒక్కొక్క పోలింగ్ బూత్లో కనీసం 5 చోట్ల ఈ యొక్క వాల్ రైటింగ్ చేయమని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారి పిలుపు మేరకు మా గాజువాక నియోజకవర్గం 107 పోలింగ్ బూత్ 72వ వార్డు పాతకన్నవాని పాలెంలో ఈరోజు వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి భారతదేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందంటే దానికి మెయిన్ కారణం ఈ యొక్క వాల్ రైటింగ్. ఏదైతే ఓటర్ మహాశయులు ఉన్నారో వాళ్ళకి మరి ఓటు వేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తు లోటస్ గుర్తు కమలం గుర్తు వాళ్ళ మనసులో వెళ్ళే విధంగా ఏదైతే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరి బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థాయిలో ఎక్కువ పథకాలు పెట్టే వారిని ఆదుకుంటున్నటువంటి విషయం అందరికీ విదితమే. అవన్నీ కూడా తెలియాలంటే మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా ఈ యొక్క కొత్త పథకాన్ని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరరాజు గారు పిలుపునివ్వడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రారంభించాము. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న 305 పోలింగ్ బూత్లోనూ కూడా ప్రతి పోలింగ్ బూత్లోనూ 5 చొప్పున ఈ యొక్క వాల్ రైటింగ్స్ పూర్తి చేసి ఆ యొక్క ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఢిల్లీలో రాష్ట్రంలో జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా అవి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తగా మండలుకున్నారు, వారందరికీ ధన్యవాదాలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనకాపల్లి జోన్ 81వ వార్డు పరిధిలోని గవరపాలెం రామనాయుడు కాలనీలో కార్పొరేటర్ పీడా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ముఖ్యతిథిగా విచ్చేసిన అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గడప గడపకు వెళ్లి ఆ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలు జియో ట్యాకింగ్ విషయంపై కూడా సమస్యలు తెలియచేయగా వాటిని దగ్గరుండి పరిష్కరించారు. ఇవే కాకుండా రేషన్ సమస్యలు ఇతర సమస్యలు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటూ కూడా సంక్షేమమే పరమవాదిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి పథకాల ద్వారా రాష్ట్రంలో జవాంతుల శాతం పెరిగిందని అన్నారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ కారణంగా రాష్ట్రానికి పారిశ్రామికంగా ఎంతో మేలు చేకూరిందని అన్నారు. ఏంటమ్మా ఏ స్కీమ్లు వచ్చాయి మీకు? 1750 రూపాయలు వచ్చింది. మీ పెన్షన్ వస్తుందా ఇప్పుడు? అదే ఆయనకు వస్తుంది. 18వ తారీఖు ఎవరు తెచ్చిస్తున్నారు? జోసన ఇంటికి తెచ్చేస్తుంది. మీ డోకర్ సంఘాలు ఉన్నారా? ఎంత వచ్చిందమ్మా రుణమాఫీ? కింద సంవత్సరం ఎంత వచ్చింది? మరి డబ్బులు డబ్బులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు తీసుకుంటారు. ఎంత వచ్చిందో మీకు తెలిసి ఇగో నాకు 6000 వచ్చింది, ఇక పిల్లలకి ఇచ్చాను, పాపకి ఇచ్చాను. ఏంటి ఎలా ఉంది సీజన్? చెప్పారమ్మా కొలైలు టైలరింగ్ సీజన్, పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. ఏంటి ఆరు రోజులు మంచి రోజులు అయ్యి వచ్చినాక రెడీమేడ్ వచ్చాక ఎలాగా తెగిపోయింది చెప్పాలి. చాలా పండగలు చాలా ఇబ్బంది పడ్డా, పండగల లేదు అమ్మగారు ఇక్కడే కుట్టించుకుంటారు. చూడమ్మా ఈ నంబర్ ఫోన్ చేయండి. మీ ద్వక సంఘంలో ఉన్నారా? ఎంత వచ్చింది మొన్న రుణమాఫీ? మొదటి సో మొత్తం 3వ దఫా కూడా ఇప్పుడు 12,500 ఇచ్చారు కదా. టైలరింగ్ 10,000 వచ్చిందా? అవును. పిల్లలు ఏం చదువుతున్నారు? వెరీ గుడ్. ఇద్దరికి వస్తున్నాయి కదా డబ్బులు? బీటెక్కి డబ్బులు వస్తున్నాయి, డిగ్రీకి డబ్బులు వస్తున్నాయి. అకౌంట్ అన్ని స్కీమ్లు ఆల్మోస్ట్ పొందుతున్న కుటుంబం మీద సంతోషం. వాటర్ కూడా 6 రోజులు మంచినీళ్ళు కొలయా పెట్టుకున్నారా? మరి
జీవీఎంసీ ఐదో వార్డ్ పరిధిలో గల నగరంపాలెం గ్రామంలో కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లయిందని కలవర్టు పాడైపోయిందని దాని స్థానంలో కొత్త కలవర్టు నిర్మాణం చేయడానికి పురుకుని త్రవ్వి వదిలిపెట్టారు. చుట్టుపక్కల రాకపోకలు సాగించడానికి వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ కూడా సిపిఐ మధురవాడ ఏరియా కార్యదర్శి వనరాశి సత్యనారాయణ జీవీఎంసీ అధికారులపై డిమాండ్ చేశారు. ఈ అంశం జీవీఎంసీ కమిషనర్ కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఐదో వార్డు పరిధిలోని నగరపాలెం గ్రామంలో ఈ నెల 6వ తారీఖున ఇక్కడ ఉన్నవట్టు కల్వర్టు పాడైందని దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని తవ్వి 20 రోజులైంది. 20 రోజులుగా ఇక్కడ మురికి నీరు నిలవుండి ఈ చుట్టుపక్కల ప్రజలు ఇటు అటు రావడానికి పోవడానికి రహదారి ఇబ్బందులు పడుతున్నా ఈ దోమల వల్ల మరింత పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. జీవీఎంసీ అధికారులు ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాం నగరపాలెం గ్రామం నుండి. తవ్వడానికి 25 రోజులు పడితే కల్వర్టు నిర్మాణానికి, ఈ చిన్న కల్వర్టు నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఏమైనా పోలవరం ప్రాజెక్టా? కేంద్రం నుండి నిధులు రావాలి, మోసం చేస్తున్నారని చెప్పడానికి జీవీఎంసీ ఇంటి పన్నుల ద్వారా కట్టిన డబ్బుతో బాగు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? జీవీఎంసీ కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ కానీ ఇమీడియట్గా పర్యటన చేసి త్వరితగతిని పూర్తి చేయాలా? లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏమాత్రం చైతన్యం కానీ స్పృహ కానీ ప్రజల పట్ల మీకు శ్రద్ధ కానీ ఉంటే ఇన్ని రోజులు వదిలేస్తారా? తవ్వేసి ఎవరో వ్యక్తుల కోసం మెప్పు కోసం తవ్విన కలవర్టిది బాగా నడుస్తుంది, పోను బాగు చేద్దామని ఉద్దేశం పడ్డారు. మంచిదే, మంచిదైనప్పుడు తొందరగా నిర్మించాలి కదా. ఎర్త్ వర్క్ చేయడానికి 25 రోజులు పట్టింది. 25 రోజుల తర్వాత ఇక్కడ వేసినటువంటి సెంటరింగ్ సీట్స్ అన్నీ పట్టిపోయారు. దీంట్లో ఉన్న మర్మం ఏంటో చెప్పాలా? వెంటనే ఇది నిర్మించాలా? ఈ అంశాన్ని జోనల్ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి వెంటనే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయబోతున్నాం. తక్షణమే అధికారులు స్పందించి ఇది నిర్మాణం త్వరితగతిని పూర్తి చేసి ప్రజల పక్షాన ఉన్నామని అనిపించుకోవడానికి నిదర్శనంగా మీరు పనిచేయాలని ఈ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పాలక సంస్థ జీవీఎంసీ జూన్2 పరిధిలో ఇవాళ మధురవాడ ఐదో వార్డ్ నగరంపాలెంలో ఇక్కడ ప్రజలకి పనికొచ్చే రోడ్లు తవ్వేసి ఇలాగా వదిలేశారు. ఈ నెల 6వ తారీఖున తవ్వేసి ఇప్పటి వరకు ఏమాత్రం పనులు పూర్తి చేయలేదు. ఇందులో ఇప్పుడు పందులు అందరూ పడుకొని తిరుగుతూ ఉండు ఇళ్ళ మీదకి వచ్చి ఆ బురదలన్నీ ఇళ్ళ మీద చేస్తుంటే ప్రజలకి ఎటువంటి వ్యాధులు, దోమలు వచ్చి వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ మా వైసీపీ నాయకులు చూస్తున్నాం, ఇంటింటికి వెళ్ళి జగన్ నువ్వే కావాలి, నువ్వే ఉండాలంటున్నావు, దేనికోసం అని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలకు పనికొచ్చే రోడ్లు తవ్వేసి మీకు జీవీఎంసీ పన్నుల రూపంలో డబ్బులు కావాలి, కానీ ప్రజలకి అవసరమైన ఏమీ అవసరం లేదు. ఈ చిన్న రోడ్లో అపార్ట్మెంట్లకి మీరు పర్మిషన్లు ఇచ్చేసి ఈ ఉన్న రోడ్లు పాడు చేసే తప్ప ఇది ఏమాత్రం ప్రజలకు పనికొచ్చిందేం కాదు. సగం బాగుంది రోడ్లో, అందరూ తిరుగుతున్న రోడ్ని మొత్తం పాడు చేసే వాళ్ళ వరకు పని చేయడం ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేదు. సామాన్లు పట్టుకెళ్ళడం తేడం చేస్తున్నారు తప్ప పని ఏమాత్రం పూర్తి చేయడం. వెంటనే దీన్ని కమిషనర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ని పూర్తి చేసి ప్రజలకు అవసరమైన పనులు చేస్తారని మీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల ఉపవాసం అనంతరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా ముస్లింలకు పెద్దపీట వేస్తామని, రాజకీయంగా వారికి ఎంతో ప్రభుత్వం తోడ్పడిందని, రాష్ట్ర ప్రభుత్వంలో ముస్లిం మీకు ఎలాంటి సహకారం కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అందిస్తూనే వచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ముస్లిం పెద్దలు అభ్యర్థన మేరకు ఈద్గా మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. చిత్ర మేకలు
గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆద్మరుడు ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో ఆలయ చైర్మన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ నేతృత్వంలో అన్న సమారాధన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆలయ నిర్వాహకులు అక్షయ తృతీయ సందర్భంగా అన్న సమారాధనలో పాల్గొనడం నా అదృష్టమని శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలంటూ కూడా స్వామివారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైన ఈ కార్యక్రమంలో పెంటకోట పడిరాజు పప్పల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ యొక్క దివ్య దర్శనం స్వామి ఉత్తర దూరంలో మనకి దర్శనమిస్తూ అలాగే స్వామివారి ఆలయంలో ఉండటంగానే ఈ ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. మన స్వామి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్న సమారాధన కార్యక్రమం అలాగా నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుపుతూనే ఉన్నాము స్వామివారి సంకల్పంతో. ఈరోజు విశేషం ఏంటంటే రేపనగా మరి గంధం అమావాస అలాగే అక్షయ తృతీయ. స్వామి ప్రతి ఇంట కూడా బొంగు బంగారాలతో స్వామి అనుగ్రహంతో అందరూ కూడా బాగుండాలని స్వామివారు అనుగ్రహం ప్రతి ఇంట కూడా ఉండాలని అందరూ ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో భోగ భాగ్యాలతో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అక్షయ తృతీయ ప్రతి ఇంటిలోని కూడా స్వామివారి అనుగ్రహం అయ్యవారు అమ్మవారి ధీమిళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో దూరం నుంచి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రాంతం అని కాదు ఎవరు కోరికలు కోరినా ఆ కోరికలు తీరడం మరి వాళ్ళు ఏదో రూపాన్న సిమెంట్ రూపాన్ని కానీ ఇసుక రూపాన్ని కానీ ఎవరో ఒకరు ఏదో విధంగా ఈ యొక్క ఆలయానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించిన వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్నదానం చేసిన వారికి ఎన్ని జన్మల వరకైనా సరే మనకే కాదు 7 తరాల వరకు కూడా యొక్క పుణ్యఫలం అన్నది కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి అన్న సమారాధనలో రైస్ ఇచ్చిన వారికి అలాగే ఏదో ఒక రూపాయి సాయం చేసిన వారికి ఏదో ఒక విందాక ఆలయానికి సపోర్ట్ సహకారం అందించిన వారికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి ప్రతి అనునిత్యం కూడా ఆలయం గురించి అనునిత్యం పాట పడుతూ ఎప్పుడు ఏది అవసరం అనుకున్నా పిలిస్తే పలికే నాయకులు మరి అలాగే మన గాజువాక నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన జావన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే మన ఈ ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు అలాగే వంశీరెడ్డి గారు అందరూ కూడా పార్టీ పరంగా కాకపోయినా ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. స్వామివారికి అందరమే భక్తులమే. ఎవరు ఏదిచ్చినా ఎవరు ఎలాంటి సహకారం అందించినా మరి స్వామివారి ఆలయానికే మనం శాశ్వతం కాదు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో స్థానిక మదీనా మసీద్ లో ఈద్ ఉల్ ఫితర్ భక్తి శ్రద్ధలతో నమాజ్ చదిపారు. ముందుగా ఆఫీస్ రంజాన్ ఖుత్బా చదివించి నమాజ్ చేయించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్ర వరహాల ద్వారా పాల్గొన్నారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సల్మాన్ షేక్ హుసేన్ షేక్ సలీం షేక్ మున్నా మరియు రౌతలపూడి మండల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మీపై అందరిపై మీ కుటుంబంపై అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్ష ఈద్ ముబారక్ రహమతుల్లాహి వబరకాతు. ఈ రంజాన్ కా మహినా బహుత్ అఫజల్ మహినా హై. ఈ రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ హై జో ఇన్సాన్ ఈ మహినా పూరా మెహనత్ కర్కే రాత్ మే ఔర్ దిన్ మే ఔర్ అల్లాహ్ కీ రహమత్ హమారే ఊపర్ ఉతర్నే కే వాస్తే ఈ గావ్ కే అందర్ అల్లాహ్ కీ రహమత్ ఉతర్నే కే వాస్తే రాత్ దిన్ బచ్చే సే లేకర్ బడో సే లేకర్ బూఢో సే లేకర్ హర్ దిన్ హర్ రాత్ అల్లాహ్ తబారక్ వ తాలా అల్లాహ్ కో నారాజ్ నే నారాజ్ నే హో గయా హై హమారే ఊపర్ అల్లాహ్ హమారే ఊపర్ అల్లా హమారే ఊపర్ ఈ మొహబ్బత్ అగర్ మర్తే దమ్ తక్ హమారే జబాన్ పర్ కల్మా రహేకర్ ఈ రంజాన్ కే అందర్ హమ రాత్ దిన్ ఇబాదత్ కే అల్లా హమారీ నమాజో కో ఖుబూల్ అతా ఫర్మాయ్. అస్సలాము అలైకుమ్. వఅలైకుమ్ భాయ్. యాలా రంజాన్ పర్వదినాన్ని జరుపుకున్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు భాయ్. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొనే ప్రతి ముస్లిం భాయ్ ప్రతి హిందువులు అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రార్థన చేయాలని అల్లాని ఎప్పుడు వేడుకుంటూనే ఉంటాం సార్. అయితే
ప్రతి రౌతులపూడి మండలంలో రౌతులపూడి మా నాయకులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు ఎంతో తోడ్పడుతున్నారు భయ్. అంచేత వాళ్ళకి కూడా ఈ ఒక రంజాన్ దినాన్ని అలాగే కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అస్సలాం అలైకుం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. పూరియాకి దునియాకి పూరి ముస్లిమానోకు ఈద్ ముబారక్ ఆర్ దుఆకి దర్ఖాస్ కర్తే హువే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్లో 23వ తేదీన ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం చేయడం కోసం గండేపల్లి మండలం రామయ్యపల్లి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని 500 రోజుల సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ అధ్యక్షులు పాటంశెట్టి సూర్యచంద్ర ఆదేశాల మేరకు అక్కిరెడ్డి రాజు మరియు గొల్లబిల్లి వీరబాబు జనసైనికులు కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్లను పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతూ అదేవిధంగా ఆదివారం జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్లో జన సైనికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు రాధయ్య. 10 మంది హాస్పిటల్ నుంచి డాక్టర్లు వస్తున్నారు, ఏ విధంగా చూపించుకోవచ్చు. ఉచితంగా టెస్టులు చేసి మందులు కూడా ఇస్తారు, భోజన సదుపాయం కూడా ఉంది. జగ్గంపేటలో నీటిపారుదల సలహా మండలి జిల్లా సమీక్షా కమిటీ సమావేశాల అనంతరం కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర పశుసంవర్ధక పాడి పారిశ్రామిక అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ నవంబర్లోని తుఫాన్లకు పంట దొరకకుండా ఉండేందుకు ముందుగానే అంటే జూన్ 1వ తేదీన నీటి విడుదల చేసి ఖరీఫ్ పంట ప్రణాళికను అమలు చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. గతేడాది అంచనాలకు మించి 20 నుంచి 25% మేర దిగుబడి పెరిగిందన్నారు. ఈసారి కూడా చివరి ఎకరాకు వరకు సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కాలువల మూసివేత సమయంలో కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపునకు మరమ్మతులు చర్యలు తీసుకుంటామని అన్నారు. నేడు జిల్లా సమీక్ష సమావేశం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా అధ్యక్షతన, అలాగే జిల్లా మంత్రివర్యులు రాజా గారు, మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో చాలా ప్రొడక్టివ్ రివ్యూ జరిగింది. ఈరోజు చాలా మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రతిపక్ష సభ్యులు సైతం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రశంసిస్తూనే వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అలాగనే ఇదే సమావేశంలో సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు గారు మే 1తో ఆయన యొక్క ఎమ్మెల్సీ పదవి పూర్తి కావస్తున్న సందర్భంగా ఆయనకు కూడా ప్రభుత్వం తరపున ఒక చిన్న ఫెలిసిటేషన్ కూడా చేయటం జరిగింది. ప్రధానంగా నేటి రివ్యూలో చాలా ప్రధానమైనటువంటిది రాబోయేటటువంటి ఇరిగేషన్ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాల మీద చాలా కూలంకషంగా చాలా ఎలాబొరేట్గా చర్చించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఒకసారి ఇరిగేషన్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ప్రణాళిక తీసుకుంటే గతంలో ఎప్పుడు కూడా మనం ఆగస్టు ఆ సమయానికి నీరు రిలీజ్ చేసేవాళ్ళం. 2 పంటలకి అనుగుణంగా వాటర్ రిలీజ్ చేసే ప్రణాళిక ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 3 పంటలు కూడా నీరు విడుదల చేయాలనేటటువంటి విధంగా, అట్ ద సేమ్ టైం ఖరీఫ్ సీజన్ని బాగా ముందుకు జరిపి తద్వారా సైక్లోన్ ఏదైతే సైక్లోన్ సీజన్ ఉందో అక్టోబర్ నవంబర్ దానికంటే ముందు హార్వెస్ట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ప్రణాళిక రచించండి అనేటటువంటి ఆయన ఆదేశాల మేరకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా జూన్ 1వ తేదీకే వాటర్ రిలీజ్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మరి లేదే కోర్టులకు వెళ్తున్నారు, ముందరకాలకు బంధం వేస్తూ ఉన్నారు, ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు రకరకాలుగా మీరు స్టేలు తెస్తూ ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డ్స్,
పరిపాలన నేను విశాఖపట్నం నుంచే చేస్తానని రొమ్ము విరిచి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచే పరిపాలన మొదలు పెడుతున్నాం. సీఎంఓ ఖచ్చితంగా విశాఖపట్నంలోనే ఉంటుంది. సీఎంఓనే కాదు, పరిపాలన కూడా విశాఖపట్నం నుంచే జరుగుతుంది. విశాఖపట్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన రాజధానిగా మారబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినూరు ఇడుపులపాయ, ఆయన పుట్టింది అది. ఇప్పుడు వెళ్ళమేటి, ఎప్పుడైనా వెళ్తారు ఆయన. ఆయన నివాసం అక్కడుంది. చంద్రబాబు నివాసం ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇడుపులపాయలో ఉంది ఇప్పుడు, కాకపోతే ఎప్పుడైనా వెళ్తారా? చంద్రబాబు నివాసం ఎక్కడుందండి? అసలు చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది? చంద్రబాబు అడ్రస్ ఎక్కడుంది? ఇన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీ అడ్రస్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో చంద్రబాబు గానీ ఆయన కొడుకు గానీ ఉన్నాడు. లోకేష్ అడ్రస్ ఎక్కడండి? చెప్పమనండి. ఇది నా ఊరు, ఇది నా అడ్రస్, నా ఆధార్ కార్డు ఇక్కడుంది, నా లేకపోతే నా ఇంటి అడ్రస్ ఇది అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉందా? అసలు లోకేష్ నియోజకవర్గం మీద ఇప్పటికైనా చెప్పగలుగుతాడా? ఆయన చెప్పలేరే. వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆధార్ అడ్రస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేటివ్ ప్లేస్ ఉంది. చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ రాష్ట్రంలో ఒక ఆధార్ అడ్రస్ లేదన్నది చాలా సుస్పష్టం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు నా మత్తరలు పోయమని తన డబ్బులు అడుగుతుంటే రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయని కాలయాపన చేస్తున్నారంటూ కూడా ముందు ఇచ్చిన కంప్లైంట్ దారులను గండేపల్లి ఏపీఓ ఎంక్వైరీ చేస్తుండగా మరికొంతమంది బాధితులు కంప్లైంట్ ఏపీ దృష్టికి తీసుకొచ్చారు. బాధితులు ఈ విషయమై మరలా ఎంక్వైరీ చేయాలని ముందు ఇచ్చిన కంప్లైంట్ దారి యొక్క వివరణ తీసుకుని మరియు ఫీల్డ్ అసిస్టెంట్ వివరణ తీసుకుని మరియు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు చూసి అన్ని కలిపి తనిఖీ చేసి తగిన రిపోర్ట్ ను ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా తెలియజేశారు. అలాగే రహదారి ఇరువైపులా నాటిన మొక్కల యొక్క సంరక్షణ ఎవరైనా చేస్తారా లేదా మొక్కలు వేస్తామని భ్రమ కల్పించారా లేక మొక్కల యొక్క సంరక్షణ గాలికి వదిలేశారని ప్రజలు వాపుతున్నారు. అలాగే జాబ్ కార్డు పెట్టాలన్నా కొత్తగా పని డిమాండ్ పెట్టాలన్నా 2 వారాలు లేదా 3 వారాలు లేదా సంవత్సరాలైనా సరే పేర్లు కానీ జాబ్ క్యాలెండర్ కానీ పెట్టినటువంటి వైనం తాయిలాలు అందించిన వారికి చెప్పినా 3వ రోజు లేదా 4వ రోజు పేరు పెట్టడం లేదా జాబ్ కార్డు సమస్య తీర్చడం జరుగుతుందని ఏ ఆసరాలైనటువంటి మలాంటి ముస్లింలకు ఈ పని చేయట్లేదని పని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జాబ్ కార్డు లేదంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నేను 18 రామయ్యపాలెం అండి, మాది కార్దుర్గమ్మన్న ఇంటి పేరు. 18 రోజులు పోనీయండి నాయి. 18 రోజులు పోతే కాగితాలు రాలేదనిదండి, పేరు వచ్చిందని అడిగితే ఆఖరుని చెప్పేది పేరు లేదు నీదని. అలాగ చేస్తే 18 రోజులు కూడుకుంటూ లేకపోయినాయండి. ఇంకా తారీఖులు అయ్యి మరి నాకు తెలుసు, చదువు సంగీతం లేదు మరి నాకు. ఈ 18 రోజులు కూడా ఏసేవాసి వెళ్ళండి మేడం వచ్చిందని ఇది ఒకసారి గసిరి పాడేసింది. ఏసీది కదండి, అలాగ అయిపోతే అందులో చూస్తే లేవండి. మరి నా డబ్బులు ఎవరు ఇస్తారండి? కష్టపడి బతికివ్వడమే, మా డబ్బులు వచ్చేలా ఇప్పించేలా సాయం చేయండి మీరు. మరి నేను ఒకరిదాన్నే ఉన్నానండి, నాకు ఎవరు తెచ్చేడతారండి? కష్టపడి బతికితే రూపాయి డబ్బులు తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు అని పిల్లవాడు ఒకడు ఉన్నాడు, వాడు అక్కడ మాడు బతుకాడు బతుకుతున్నాడండి. వాళ్ళ భార్య బిడ్డలు పోతుంది. నన్ను ఎవరు చూస్తారండి? నాకు వచ్చేలా కొంచెం సహాయం చేసి పెట్టమని నేను కోరుకుంటున్నానండి నా మనవి. నమస్తే అండి, మాది గండేపల్లి మండలం రామయ్యపాలెం. ఒక జాబ్ కార్డు మీద 100 రోజులు అని చెప్పి మా మిస్సెస్ నేను జాబ్ కార్డు మీద ఉపాధి పనికి 100 రోజులు వెళ్ళాము. కానీ తీరా యాప్లో చూసుకుంటే 94 రోజులు పడింది, మిగతా 6 రోజులు మాకు మత్తలు పడలేదు. అడిగితే వేస్తామని చెప్తున్నారు కానీ వేయట్లేదు. ఆల్రెడీ మేము మధ్యలో 2 సార్లు అడిగాము, ఏసేమన్నారు సర్లే అని చెప్పి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలో మళ్ళీ ఉపాధి హామీకి వెళ్తా యాప్ ఓపెన్ చేసి మళ్ళీ మేము చూసుకున్నామండి సొంతంగానే మా సెల్లో. చూసుకుంటే పాత 6 రోజులు ఉండిపోయి ఈ కొత్త మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అడిగితే పాత ఏమన్నారండి? పాత ఏమని చెప్తున్నారు, కొత్త ఆటల్లో కలపమంటే కొత్త ఆటల్లో కలపకూడదు అన్నారు. దయచేసి ఈ విషయాన్ని ఏపీఓ దృష్టికి ఎండిఓ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. వీళ్ళిద్దరూ కూడా స్పందించకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్దారని అనుకుంటున్నాం. మేమే కాదు, మాకులాంటి బాధ్యతలు ఇంకా ఉన్నారు. ఆ బాధ్యతలు అందరం తీసుకొని ఆటో పెట్టుకొని మేము కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగారు అనుకుంటున్నాం. కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరగకపోతే మేము ఏదో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. ఆ మినిస్టర్ గారి ద్వారాగా మేము న్యాయం జరిగేలా చూసుకుంటాం. దయచేసి ఈ వీడియోని అందరూ చూసి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చేయమండి, రెండు వారాలు వస్తాయండి. మొక్కలు వేసినాయి, నీళ్ళు వచ్చినాయి, అన్నీ గోతులు అంతే మేడం. అంతే ఇప్పుడు మెట్లు లేవు బాబు, తెలంగాణకి వెళ్తే వస్తాయి అంటున్నాయండి. మరి
ముసలమ్మ డబ్బులు నా డబ్బులు అండి, రెండు ఆడాలి వస్తాయని మొక్కలు డబ్బులు అంటా అమ్మ. మీ చదువు గట్టా లేదండి అమ్మగారు. మాది రామీపాలెం అండి. నా పేరు కాపిశెట్టి వనూలమ్మ అండి. ఉపాధి పనిలోకి వెళ్ళానండి. 2 సంవత్సరాలు డబ్బులు పడలేదండి. గవర్నమెంట్ డబ్బులు ఎక్కడికి పోవు ఎక్కడికి పోవు అన్నారండి. ఎక్కడికి పోవు ఎక్కడికి పోవంటే ఒకనాడు జగ్గంపేట బ్యాంకులన్నీ తిరిగి వచ్చానండి. ఇక్కడ కాదమ్మా నీ ఎక్కమంటే ఎక్కడుంటే అక్కడే పడతాయన్నారు. అప్పుడు ఈ బ్యాంక్కి వెళ్ళానండి, లేవన్నారు. ఆ బ్యాంక్కి వెళ్ళానండి, పడలేదన్నారు. ఏం చేయాలండి? అప్పుడు నేను మేడం వచ్చిందండి. మేడం వస్తే నా డబ్బులు పడలేదండి, 2 సంవత్సరాలు డబ్బులు పడలేదండి, ఈవిడే మెత్తలేస్తుందండి అంటే పేర్లో స్టేట్మెంట్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పిందండి. ఆవిడ చెప్తే ఎల్లు పడతా చూసుకోమనేది అంతేనండి. వచ్చేది కాదు ఈవిడ. ఎన్నిసార్లు తిరిగానండి, ఎన్నిసార్లు తిరిగినా పడతాయి చూసుకోమనేది కానీ వచ్చేది కాదండి. నాకు తెలదోరా, నువ్వు బ్యాంకుకి రా మేడం చెప్పింది కదా తీసుకెళ్ళమని, రా అంటే వెళ్ళి చూసుకో పడ్డాయి అనేది. అక్కడ పడలేదని ఎవరండి, పడలేదంటే ఒకనాడు గ్యామ్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళానండి. బాబు నా డబ్బులు పడలేదు బాబు, ఏమైపోయినాయో ఆవిడ ఎలా చెప్తుంది, అక్కడ పడలేదు అంటున్నారు. నేను ఏం చేయలేండి అంటే ఆయనే తీసుకెళ్ళారండి, మండలానికి తీసుకెళ్ళారండి. అక్కడి నుంచి మయం బ్యాంకు తీసుకెళ్ళారండి, అక్కడి నుంచి వరలక్ష్మి బ్యాంకు తీసుకెళ్ళారండి. ఎక్కడా పడలేదన్నారండి, ఎక్కడా పడలేదన్నారండి. మొన్న 2 సంవత్సరాలు అయిపోయినాయండి బాబు. ఉమ్మన్ చీరలో రాలేదు, సూచనాలే చేసాం రాలేదు, మొక్కలు వేసాం అవి కూడా రాలేదు. మొత్తం 8 రోజులు ఉంటాయి? మొత్తం అన్ని 10 రోజులు ఉంటాయి. 10 రోజులు నీకు రాలేదు? రాలేదు. పేరు ఎట్టమంటే ఎడతలేదు. ఎన్నాళ్ళ నుంచి ఎట్టమని అడుగుతున్నారు? ఎన్నాళ్ళు బట్టి అప్పుడే అడిగితే వారంలో ఎడతానంది, మళ్ళీ 15 రోజులు కావాలంటుంది. నీ నిన్ను పనిలోకి నీ డిమాండ్ నీ పని పెట్టమంటే పెట్టమంటే. మళ్ళీ పిల్లేషన్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను కదా నిన్న, నన్ను సాయంత్రం వెళ్తే అలాగని చెప్పింది. సరే 3 వారాలు ఏమంటున్నారు? ఇంకా మళ్ళీ మంచి మళ్ళీ చూడవచ్చు అంటున్నారు. ఎన్ని వారాల నుంచి తిరుగుతున్నాం? 3 వారాలు. ఏ ఎందుకు లేదండి నీ పేరు? ఏ పేరు పడుతుంది అంటున్నారు. పేరు లేస్టెంట్ ఏముంది? పేరు లేస్ ఏమంటే మళ్ళీ పెట్టమంటే మళ్ళీ పెట్టాను. మళ్ళీ పెట్టమంటే మళ్ళీ వాళ్ళ బ్యాంక్ మళ్ళీ అక్కడ ముందు తెచ్చింది. ఏ బ్యాంక్ ఎందుకు వెళ్ళా? ముందేమో కార్పొరేషన్ బ్యాంక్ ఉండేది, అది ఇచ్చాను. మళ్ళీ వాళ్ళ బ్యాంక్ మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ అవి ఇచ్చాను. ఇక ఈ వారం రేపు వారం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి తిరుగుతున్నాం? 2 వారాలు బట్టి. దీంతో 3 వారం. దీంతో 3 వారం. మళ్ళీ ఇంకో వారం వస్తుంది అన్నారు? మళ్ళీ వారం వస్తుంది అన్నారు. సరే. నమస్కారం అండి బాబు. నమస్కారం అండి. ఇక్కడ సంతాలు పెట్టి నుంచి పేరు పెట్టమంటే పెడతలేరండి. గడ్డ పెట్టుకుని బయటమేయడానికి పాలు కూడా పెట్టుకున్నానండి. క్యాంటాలు ఇమ్మంటే క్యాంటాలు ఇచ్చాను, ఒరిజినల్ ఇమ్మంటే ఇచ్చేసాను, ఫోటోలు ఇమ్మంటే ఫోటోలు ఇచ్చేసాను. పేరు పెట్టమంటే ఇవాళ ఇవాళ రేపు వస్తాను అలా జరిగిపోతున్నారని నాకు ఎవరో లేరండి, దిక్కు నిప్పు ఎవరో లేరండి. పాలు చేతి కూడా లేవండి, వ్యవసాయ పని లేకుండా పోతాయి. చింత కూలు లేదు, కట్న గుడ్డ లేదు. 2 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతున్నానండి. అలాగైనా తిరిగినా సరే లెక్క చేస్తలేరండి. 100 సార్లు దాకా తిరిగానండి, తిరిగిన లెక్క చేస్తలేరండి. ఇలా రేపు అని అంటుందండి, పేరు ఎట్టలేరండి. ఏడో ఎంతో పని ప్రాంతం ఉన్నానండి. తాలూకు తమ్ముడు కూడా పోయాడండి, అనక సాగరు లేకుండా ఉన్నాను నేను. ఏ బాబు ఏం చేస్తా, తమరు ఏం చేస్తారో చెయ్యండి. మీకు నమస్కారం అండి. సుని మండలం తాళ్ళూరు గ్రామంలో ముస్లింస్ రంజాన్ పండుగ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగను సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియ క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లిం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమైనది. క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఈ పండుగను మాటల పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. పెద్దల కాదరవల్లి హిమామ్ గోపూర్ మోజిన్ తదితరులు పాల్గొన్నారు. నెలంతా కూడా రంజాన్ ఉండి ప్రధాన దినమా
नेल आखर वाल नेवंत कल सवाल कल मैं रंजा रोजा निर्मी रंजा तला निर्मी ईद पड़ग ईद पितृ पड़ग जो इधंत इंत प्रपंच व्याप्त मुसलमान पड़ग जो अदे विधा मन पड़ग जो का गोप शुभम इधी पर्वदिन का गोप दी कार्मिक ने रंजा ने मुसलमान अंदर दी प्रति दी अद्भुत दी प्रति दी आनंदर दी ने मुझे पाटी अंदर अल्लाह मार्ग में एष्ठ तो नमाजल रोजाली पाटन जरिए अंदर ने कभी सवाल ने कभी मैं मुसलमान अंदर तम रोजा निर्मी అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తాం హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ बीजेपी वाल राइटिंग प्रारंभించిన గాజువాక కన్వీనర్ నరసింహారావు గోడల మీద కమలం గుర్తు మరొకసారి మోదీ సర్కారని నినాదంతో వాల్ రైటింగ్ కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంభవాద్రలో నిర్వహిస్తున్న మానమకం నువ్వే జగన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ ఇవి ఇప్పుడు ఒక నిమిషం మరణ బ్రెడ్స్ తో మళ్ళీ కలుద్దాం।